పంచగవ్యలో ఉపయోగించే ఆవు పేడ, ఆవు మూత్రం అనే రెండు పదార్థాలతోనే తయారయ్యేది అమృతజలం. పొలంలో సూక్ష్మజీవుల సంఖ్యను వృద్ధి చేయడానికి అమృతజలాన్ని ఉపయోగిస్తారు. అమృతజలం తయారీకి 1 లీటర్ ఆవు మూత్రం, 1 కిలో తాజా ఆవు పేడ, 100 గ్రాముల బెల్లం, 10 లీటర్ల నీరు అవసరం. ఒక సిమెంట్ ట్యాంక్ లేదా ఒక పెద్ద పాత్రలో నీరు పోసి అందులో తాజా ఆవు పేడ వేసి బాగా కలియబెట్టాలి. ఆ తర్వాత అందులో 100 గ్రాముల బెల్లం వేసి కలియబెట్టాలి. ఆ తర్వాత చివరిగా గోమూత్రం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక రాత్రంతా అలా ఉంచేసి మరునాడు ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించే ముందు 10% ద్రావణంగా మార్చడానికి తగినంత నీరు కలపాలి. ఇలాంటి 10% ద్రావణం 300 నుండి 500 లీటర్లు 1 ఎకరం పొలానికి సరిపోతుంది. దీన్ని పొలానికి పెట్టే సాగునీటిలో కలపచ్చు లేదా పిచికారీ కూడా చేయొచ్చు. పిచికారీ చేస్తే ఎకరానికి 10 లీటర్ల ద్రావణం కావాలి. అమృతజలం భూసారాన్ని, పంట దిగుబడిని పెంచుతుంది. బీడుపడిన నేలలను పునరుద్ధరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.